సో ఇదండి ఓవరాల్గా వేసిన డిజైన్ అయితే. సో చూసారు కదా, ఇదంతా ఎంబ్రాయిడరీ డిజైన్ ఆల్రెడీ డిఎస్లో వేసింది. సో ఈ బీడ్స్ ఏవైతే ఉన్నాయో, ఇది నెక్ పైపింగ్ లైన్, సో దీనికి కూడా అవుట్లైన్ వచ్చింది. ఇవన్నీ కూడా బీడ్స్ అన్నమాట. సో నేను గ్రీన్ కలర్ బీడ్స్ వేసుకున్నాను. సో నెక్ చూసినట్లయితే మనకు తెలుస్తుంది కదా ఎంత నీట్గా ఉందని. ఇదంతా కూడా చాలా నీట్గా టైట్గా ఉంది, మనం వాష్ చేసినా కూడా పోయేలా లేదు. మగ్గం వర్క్ బీడ్ అయినా ఇవేందో ఒక స్టిచ్ ఊడిపోతే మొత్తం పోతుంది, బట్ ఇది పోదన్నమాట స్వింగ్ స్టిచ్ కాబట్టి. సో నేను ఓన్లీ ఈ నార్మల్ డిజైన్కి నేను ఈ బీడ్స్ మాత్రమే పంచింగ్ చేశాను. సో చూసారు కదా, దీని వీడియో కూడా నేను పెడతాను ఆల్రెడీ. సో ఓవరాల్గా అయితే డిజైన్ ఇదన్నమాట. ఈ డిజైన్కి నేను నెక్ అంతా కూడా బీడ్స్ తోటి పంచింగ్ చేసేసి ఆ డిజైన్ వచ్చేసి మనం ఈ బీడ్స్ ఈ గ్రీన్ కలర్ బీడ్స్ తోటి చేసుకున్నాం. సో ఇవి బీడ్స్లో వచ్చేసి గ్రీన్ కలర్లోన షుగర్ బీడ్స్ అనమాట. సో ఇవి చాలా షైనింగ్గా క్రిస్టల్గా ఉంటాయి. ఏ కలర్లో ఉంటే మనకు ఆ కలర్ అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. చూసారు కదా, ఆల్రెడీ ఒకటి వేసిన బీడ్ ఇది కూడా బీడ్స్. అండ్ కోడింగ్, ఇది వచ్చేసి కోడింగ్ లో కూడా నేను ఇక్కడ మీకు సెల్ఫ్ కోడింగ్ ఇచ్చేసి బీడ్స్ నెక్స్ట్ ఇచ్చాను అనమాట. సో ఇలా చూసినట్లయితే ఇదంతా కూడా సెల్ఫ్ కోడింగ్. సెల్ఫ్ కోడింగ్ లో ఏంటంటే మనకు బాగా క్రిస్టల్ అనేది షైనింగ్ అవుతూ ఉందన్నమాట. ఇక్కడ ఏం మనకు స్టోన్ పెట్టిందంటూ ఏం లేదు, జస్ట్ ఈ కోడింగ్లోనే షిమ్మరింగ్ ఉండడం వల్ల బాగా షైనింగ్ అనేది వస్తుంది. నెక్ అవుట్లైన్కి వచ్చేసి మనం ఇలా వేసామన్నమాట ఇలా. ఇక్కడ కావాలంటే మనం స్టోన్స్ కూడా పెట్టుకోవచ్చు, ఇంకా మధ్యలో అటు ఇటు స్టోన్ పెట్టుకుని కూడా మధ్యలో థ్రెడ్ పెట్టుకోవచ్చు, లేదా ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనం థ్రెడ్ ఇది చెక్స్ కంతా కూడా కోడింగ్ యూస్ చేసాము. ఈ ప్లేస్లో మనం బీడ్స్ కూడా యూస్ చేయవచ్చు. నేను ఇంకా కొన్ని డిజైన్స్ బీడ్స్ కూడా చేసి చూపిస్తాను. సో ఇక్కడ ఇలా మనం కుందన్ పెట్టిన తర్వాత అయితే ఓవరాల్గా ఇలా ఉంటుంది. కింద వచ్చేసి బీడ్స్ పెట్టాము, ఇక్కడంతా కూడా కోడింగ్ యాడ్ చేసాము. సో ఇప్పుడైతే ఈ డిజైన్ అయితే చూసారు కదా, ఇది చాలా బాగుంది. యాక్చువల్ అయితే ఇది ఒక పంజాబీ డ్రెస్ క్లాత్ అనమాట, ప్లెయిన్ క్లాత్ కాటన్ది తీసుకొని నేను నాకు నచ్చినట్టుగా డిజైన్ వేసుకొని ఇది నేను డ్రెస్ కుట్టుకోవాలనేసి అనుకుంటున్నాను. వర్క్ వేయడం అయితే ఈ వీడియోలో చూసారు కదా. ఇంకొక తర్వాత నేను డ్రెస్ స్టిచ్ చేసింది కూడా ఎలా ఉంటుందో చేసిన తర్వాత కూడా చూపిస్తాను. ఎందుకంటే నాట్ ఓన్లీ బ్లౌజెస్ అండి, ఇది బ్లౌజెస్కి ఒకటే అని కాకుండా దేనికైనా కూడా మనం చిన్నపిల్లలకైనా కూడా ఎక్కడ కూడా మనకు ఎలాంటి లైక్ రఫ్ కానీ గుచ్చుకోవడం అలాంటిది ఏమి ఉండదు కాబట్టి పిల్లలకైనా వేయచ్చు, పెద్దవాళ్ళకైనా వేయచ్చు. అండ్ ఓన్లీ బ్లౌజెస్కి కాకుండా డ్రెస్సెస్కి కూడా ఇప్పుడు చాలా ఫ్యాన్సీగా వేసేసుకోవచ్చు అనమాట. లైక్ డ్రెస్కి నెక్స్ బోట్ నెక్స్ ప్లెయిన్ క్లాత్ తీసుకొని కూడా డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్ ఇలాంటి డిజైన్స్ కూడా మనం చేసుకోవచ్చు. సో ఓవరాల్గా అయితే నేను బీడ్స్ గురించి అయితే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. ఇంకా దీంట్లో ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా మీరు చాట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు, వాళ్ళకి రిప్లైస్ అనేది ఇస్తాను. అండ్ ఈ బీడింగ్ కోడింగ్ సీక్వెన్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద నేను మరిన్ని వీడియోస్ కూడా చేయాలనుకుంటున్నాను. ఆల్రెడీ ఎవరికైనా కావాలి అనుకున్నా కూడా డివైజెస్ కానీ బీడ్స్ కానీ మన దగ్గర ఉంటాయి. అండ్ ఓన్లీ మన మిషన్ పర్చేస్ చేసిన వాళ్ళకి మాత్రమే మనం ఇవి ప్రొవైడ్ చేస్తాం. చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. నేను మహాలక్ష్మి సనిగా.